థింగ్స్ ఈ విశ్వంలో చాలానే ఉన్నాయి. కంటికి కనిపించని వాటి గురించి అయితే మనకు తెలియదు, కానీ భౌతికంగా కనిపిస్తున్న నీరు, నిప్పు, నేల, చెట్లు, కొండలు, ఆకాశం, నక్షత్రాలు చాలానే ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి కదా, ఈ విశ్వంలో ఉన్నది ఏమిటి అని అన్నాడు అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అయితే ఈ విశ్వంలో జీవం కలిగి చలనం ఉన్న వాటిల్లో ముఖ్యంగా 4 మూలకాలు ఉన్నాయి. అవే కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్. జీవం లేని వాటిల్లో కూడా ఈ మూలకాలు ఉన్నాయి. ఇవే కాకుండా వీటితో పాటు సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఫెర్రస్ లాంటి మూలకాలు IUPAC అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ ప్రకారం ప్రస్తుతం 150 ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ విశ్వంలో ఉన్న ఏ వస్తువైనా పైన చెప్పిన వాటిల్లో ఏదొక మూలకంతో ఏర్పడ్డాయి లేదా ఏదైనా కొత్త మూలకంతో ఏర్పడ్డ వస్తువులు కూడా ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈ మూలకాల్లో ఏమి ఉంటాయి అని మనం ఆరా తీస్తే వీటి లోపల అతి సూక్ష్మమైన అణువులు ఉంటాయి. వాటి లోపల ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అనే పరమాణువులు ఉంటాయని సైన్స్ చదివే వారికి దాదాపు తెలుసు. అయితే ఈ ప్రోటాన్, న్యూట్రాన్ లోపల క్వార్క్ అనే చిన్న పార్టికల్, గ్లూవాన్స్ అనే పార్టికల్తో బంధించి ఉంటాయి. అలాగే ఈ ఎలక్ట్రాన్స్ లోపల ఏమి ఉంది అని ఫిజిస్ట్ రీసెర్చ్ చేస్తే ఎనర్జీ అంటే శక్తి ఉందని కనుగొన్నారు. ఈ శక్తినే కాంతి అనే మ్యాటర్తో వారు సూచించారు. మనందరికీ తెలుసు ఈ కాంతి అనేది భూమి మీద సెకండ్కు 300,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ రోజుల్లో మనం కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఫోన్లో మాట్లాడుతున్నాం అంటే దానికి కారణం లైట్. ఒక్కసారి మొత్తం రివెంజ్ చేసుకుంటే ఎనర్జీ లేదా శక్తి అనే మ్యాటర్తో ఎలక్ట్రాన్, అలాగే క్వార్క్ మరియు గ్లూవాన్స్ అనే పార్టికల్తో ప్రోటాన్, న్యూట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ ఈ మూడింటితో యాటమ్, 2 లేదా 3 వేరువేరు యాటమ్స్ కలిసి మాలిక్యూల్స్ అంటే అణువులు, కొన్ని కోట్ల మాలిక్యూల్స్ కలిసి మానవుడు, అలాగే భూమి మీద ఉన్న సకల జీవులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ విశ్వంలో ఏముంది అనగానే మనిషి, నీరు, నిప్పు, చెట్లు ఇలా కంటికి కనిపించే వాటి గురించి చెప్తాం. కానీ సైంటిస్టులు మునులు రీసెర్చ్ చేసి లోతుగా అన్వేషిస్తే ఎనర్జీ ఉంది. అలాగే ప్రముఖ శాస్త్రవేత్త అయిన ఐన్స్టీన్ E=MC² అనే ఈక్వేషన్లో ఎనర్జీ, లైట్ గురించి చెప్పారు. అంతెందుకు ఈ వీడియోని నేను చేయటానికి, మీరు చూడటానికి ప్రధానంగా ఎనర్జీ కారణమైంది. కాబట్టి విశ్వంలో ఏముంది, నీలో ఏముంది, మండే మంటలో ఏముంది అనగానే ఈ వీడియోని బట్టి మీకు ఎనర్జీ అని గుర్తొస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి.